సత్తరపర నుంచి రాంబాబాను నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదట చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబాను దగ్గర నుంచే మొట్టమొదటి సహి చేయి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చెల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి, కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నర్సరావుపేట నుంచి సీరన్న నిలబడతా ఉన్నాడు. డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు. సీనన్నకు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడని నిలబడతా ఉన్నాడు. నిజంగా మనిషిలో కల్మషం లేనివాడు ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడిగే ఉంటాడు. బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా, మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న అక్కలు అవ్వలు, మన గుర్తు ఫ్యానమ్మా అక్కడ ఉన్న వాళ్ళు కూడా, మన గుర్తు ఫ్యానమ్మా, మన గుర్తు ఫ్యాను. పేదల భవిష్యత్ కొరకు ఫ్యాన్ ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు ఖచ్చితంగా వేయాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని సవినయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనలకు, మీ చల్లని ఆశీస్సులకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కాస్త చీకటి పడింది కాబట్టి దయచేసి ఏడవుతా ఉంది కాబట్టి ఎవరూ కూడా మరోలా అనుకోవద్దండి. ముందే అయిపోయిందంటే ఖచ్చితంగా 6:30 అయిపోయింటే ఖచ్చితంగా అంతదాకా వచ్చిండు. 7 అయిపోయింది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు మొత్తుకుంటారు కాబట్టి ఏ ఒక్కరూ కూడా మరోలా అనుకోవద్దని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు.